ఇప్పుడు నార్మల్గా ఇంకొకటి నీ కెరీర్లో మాత్రమే ఉన్న ఒక చిన్న విచిత్రం అది. అదేంటంటే నువ్వు ఎలా పేరు పడ్డావో, ఎందుకు ఆ పేరు వచ్చిందో నేను ఇప్పుడు ప్రస్తావించట్లా. బట్ ప్రభాస్ శ్రీను అన్నది నువ్వు ఎస్టాబ్లిష్ అయిపోయావు ఇండస్ట్రీలో. ఒక హీరో పేరు మీద నీ క్యాండిడేచరు స్టిక్ అయిపోయింది. అది నీకు ఇబ్బంది అవ్వలేదా తక్కువ చోట్ల? ఎక్కడ అంటే ఇన్ జనరల్గా, అంటే ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి సార్. అవును. సో దీనికి ఏంటంటే ఎక్కువ ఉంటుంది ప్రెషర్, ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలు చేయలేము, పెద్ద సినిమాలు రావు, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? యాక్టర్ అనేవాడు ఈ క్యారెక్టరు నేను చేయాల్సింది నేను చేయకుండా మీరు చేశారనుకోండి, మీకు మంచి పేరు వచ్చింది అనుకోండి, అయ్యో నేను చేయాల్సింది నేను చేయలేదు, ఆ ఫీలింగ్ అనేది మీకు అసలు దహించేస్తుంది. మనకి మీకే ఫస్ట్ చేసుకొని మీరే చేసేస్తే ఆమె వెళ్ళనుకోండి, బాగా చేశారు అనుకుంటాను. నాకు రావాల్సింది నేను చెయ్యకుండా నాకున్న ఈ క్యాలిక్యులేషన్ల వల్ల అది మిస్ అయిపోయి అది వేరే వాళ్ళు చేసి మంచి పేరు వస్తే బాధ అనిపిస్తుంది. ఫీల్ వెరీ, అసలు నేనైతే ఇంకా బాగా చేసేవాడినేమో, మేబీ ఇలా చేయలేకపోయినా క్యారెక్టర్ నాదయ్యేది కదా మరి. ఇవన్నీ ఆపర్చునిటీ పోయినట్టే. అండ్ మోర్ థింగ్ ఏంటంటే నా పేరు శ్రీను అవ్వడం వలన ఏ శ్రీను అంటారు. ఇట్స్ నార్మల్ శ్రీను అనేది బాగా నానుడి పేరు అందరికి. శ్రీను మన ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలోనే కదా బయట సొసైటీలో కూడా, శ్రీను అశోకుడు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ప్రసాద్ అంతే. ఇవి అసలు సందుకి ఒక 100 ఉంటాయి అంతే. ఇప్పుడు నేననేవాడిని శ్రీను అన్నాను కాబట్టి ఏ శ్రీను ప్రభాస్ శ్రీను. అదే ఫక్రుద్దీన్ జాన్ బహల్స్ ఖాన్ అని అయి ఉంటే నా పేరు నాకే ఉండేది. బికాజ్ ఆఫ్ శ్రీను అనే కామన్ నేమ్ వలన ఆ పేరు యాడ్ అయింది. సో అది నాకు చాలా హెల్ప్, నా గౌరవం, నా దేవుడు అన్ని ఆయన. అది ఓకే అది. బట్ ఏంటంటే కాదు, ఇప్పుడు ప్రభాస్ నీ పేరు ముందు ప్రభాస్ అని ఉంది కానీ ప్రతి సినిమా దగ్గర ప్రభాస్ నిలబడి మా శ్రీనికి వేషం అసలు ఇప్పుడు ఆయన సినిమాల వరకు ఓకే. అది లేదు, అది ఆయన చెప్పరు. ఈ నవర్ రికమెండ్ ఎనీవన్. అవునా? అస్సలు నీ స్వతహా నీ కష్టం నువ్వు పడాలి అంతే. ఇంకా ఆయన దగ్గర అంటారా, ఇంకా ఈ కెన్ ఆయన దగ్గర నాకు ఏం కావాలనేది ఇంకా ఆయన ఏదైనా ఇంక ఎన్ని వరాలైనా ఏదైనా ఇచ్చేస్తా. సినిమా వరకు రికమెండ్ చేయడం కానీ ఎట్లాగ పెట్టడం కానీ